కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితుల మీద వివక్ష కొనసాగుతుంది అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ నిజంగా వివక్ష కొనసాగుతుందా వివక్షకి పులిష్ట పడింది అనుకుంటున్నారా దళితుల మీద వివక్షత చేస్తుంది ప్రతిపక్షం కంకణం కట్టుకుని ప్రతి మారుమూల ప్రాంతాలలో దళితుల బిడ్డల మీద వైసీపీ టవల్ వేసుకుని తిరుగుతున్నది కూడా టీడీపీ పార్టీ వాళ్ళే నిజమైన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నిజమైన కార్యకర్తలు ఎవరు కూడా దళితులని ఇలా చేరండి ఎవరైతే టీడీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సిపి అని చెప్పి కండవు కప్పుకొని వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు తప్ప నిజమైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యకర్త ఎవరు కూడా దళితుల మీద దాడులు చేసే వాళ్ళు లేరండి ఇది నిజం ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఈరోజు వాళ్ళ భద్రత కోసం ఈరోజు వైఎస్ఆర్సీపీకి టవల్ కప్పుకొని ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఈరోజు వాళ్ళు చేస్తున్నారు మా మీద దాడులు ఎందుకు మేము ఓట్లేసి గెలిపించుకున్న మా గౌరవ ముఖ్యమంత్రులు వారి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సంక్షేమ ఫలాలు అనుభవిస్తుంటే అవి చూడలేక ఆ గ్రామాల్లో ఓరవలేక మంచి బట్టలు వేసుకుని మా బిడ్డలు ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు మంచి బైక్ వేసుకుని ఉద్యోగం చేస్తున్నాడు మా మా బిడ్డ అది ఓరవలేకపోతున్నారు అంటే వాళ్ళ ముందు బండి వేసుకుని తిరిగితే వాళ్ళ ముందు మంచి బట్టలు వేసుకుని తిరిగితే వాళ్ళు ఈరోజు గౌరవంగా ఆ గ్రామాల్లో చూడలేక మా మీద దాడులు చేపిస్తున్నారు వాళ్ళే టీడీపీ వాళ్ళే చేస్తున్నారు ఇది నిజం చెప్తున్నా నేను ప్రతిపక్షం అని కాదు టీడీపీ వాళ్ళే చేస్తున్నారు ఇది దీని ఇది నేను ధైర్యంగా చెప్తున్నానండి నేను ధైర్యంగా చెప్తున్నాను టీడీపీ వాళ్ళే ఈరోజు వైసీపీ కండాలు వేసుకునే గ్రామాలలో దళిత బిడ్డల మీద టార్గెట్ చేసింది వాళ్ళే ఇది నిజం మేము అంటున్నాం మమ్మల్ని ఏమైనా చేస్తారా మేము అడుగుతున్నాం మా దళిత బిడ్డల పక్షాన మేము అడుగుతున్నాం వాళ్ళే ఈరోజు టవర్లు వేసుకుని వచ్చారు వాళ్ళే కండవలు కప్పుకున్నారు వైసీపీ కండాలు టీడీపీ వాళ్ళు వాళ్ళే ఈరోజు దళితులని గ్రామాలలో ఇచ్చేస్తున్నారు ఇది ఏ నాడు ఒకనాడు మా సీఎం గారికి తెలుస్తుంది ఎవరిని ఉపేక్షించరండి సీఎం గారు ఎవరిని ఉపేక్షించరు వైసీపీ వాళ్ళైనా ఇంకెవరైనా కూడా ఎంత పెద్ద నాయకుడినైనా కూడా గౌరవ ముఖ్యమంత్రులు వారిని ఉపేక్షించరండి ఇది నిజంగా చెప్తున్నాం మేము ఎందుకంటే మేము ఆయన యొక్క మనసు తెలుసుకున్నాం ఆయన గురించి మేము ఓటేసాం కాబట్టి ఈరోజు గెలిపించుకుని మా గ్రామాలలో మా బిడ్డలు ఈరోజు సంక్షేమ ఫలాలు మా ఎవరైతే మా కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ ఈరోజు సుభిక్షంగా ఉన్నారండి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరుగుతుంది ఈరోజు న్యాయం జరగట్లేదు అంటానికి వీళ్ళు ఎవరండి ప్రతిపక్షం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు ఐదేళ్లలో కొన్ని వేల నేను తీసుకొచ్చి చూపిస్తాను మీకు కొన్ని వేలు నెలకి మా మీద దాడులు జరిగినాయి నెల నెల మా మీద దాడులు దాడులు జరిగినాయి నేను రాసిస్తాను నేను వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మా మీద మా మీద దాడులు జరిగినాయి అని చెప్పి మీ అట్రాసిటీ కేసు పెట్టమంటే ఏనాడు కూడా కేసు పెట్టాల సెటిల్మెంట్ చేశారు వీళ్ళు మా బిడ్డలు మా మా యొక్క మహిళలు జరిగిన అన్యాయాలకు కూడా వీళ్ళు కారణాలు చాలా చూపిస్తాను నేను ఈరోజు మా మహిళలకి మా బిడ్డల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉండి మరి తక్షణమే అట్రాసిటీ కేసు కట్టించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారండి నేను కులాన్ని పక్షాన మాట్లాడలేదు నేను ఈ యొక్క అనుభవించాను నేను వీటిని అనుభవించి ఉన్నాను కాబట్టి నేను చెప్తాను నేను నేను చూశాను స్వయంగా ఐదేళ్ళ పరిపాలనలో మమ్మల్ని మోసం చేశారు ప్రతిపక్షం ఏదైతే టీడీపీ అనుకుంటుందో మమ్మల్ని ఐదేళ్లు నరక యాత్రను అనుభవించేటట్టు మమ్మల్ని మోసం చేశారు ఈరోజు సుభేక్షంగా ఉన్నామండి మాము ఫలాలు అనుభవిస్తున్నాం మేము ఆ ఫలాలను అనుభవించకుండా ఈరోజు మళ్ళీ దాడులు మా మీద పరోక్షంగా ఎలా వాళ్ళే వైసీపీ పార్టీ అని చెప్పుకొని గ్రామాలలో టవర్లు వేసుకుని వాళ్ళే తిరుగుతూ మా మీద దాడులు మళ్ళీ ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ప్రభుత్వం చేపిస్తుందంటే ఎలా చేపిస్తుందండి ప్రభుత్వం గౌరవప్రదమైన గౌరవ ముఖ్యమంత్రులు వరి వరిలు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాట ఏనాడు తప్పలేదండి ఈరోజు వరకు ఈరోజు వరకు ఒక్క మాట కూడా ఎక్కడా కూడా మాట తప్పలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి